యాక్చువల్గా మనకి తడోబాలో టైగర్స్ అనేవి స్పాట్ అవ్వలేవు. సో మనం ఏం చేసామంటే తిప్పేశ్వర్ అని చెప్పి నియర్లీ 150 కిలోమీటర్స్ తడోబా నుంచి అక్కడికి వచ్చేసాం. ఇక్కడ టైగర్స్ స్పాట్ అవుతున్నాయని తెలిసింది. సో ఖచ్చితంగా ఇక్కడ టైగర్స్ అనేవి ఉంటాయి, అవి మనం క్యాప్చర్ చేద్దాం. స్టార్టింగ్ ఎంటర్ అయిపోగానే మాకు రిసార్ట్స్ కనిపించాయి. చాలామంది స్టే చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ. ఇట్లాగా ఫారెస్ట్ సఫారీకి వచ్చినప్పుడు ఇక్కడ రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇంకా తిప్పేశ్వర రీచ్ అవ్వగానే ఫుల్ ఆకలేసేసింది మాకు. కాకపోతే చుట్టూరు రెస్టారెంట్స్ హోటల్స్ ఏం లేవు, మీరు చూసుకోండి ముందే. ఇంకా మాతో పాటు మేము కొన్ని తెచ్చుకున్నాము ఫుడ్ ఐటమ్స్, అవి ఇంకా ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తినేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ కెమెరా సెట్ చేసుకుంటున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్ ఫుట్ మార్క్స్ ఉన్నాయి ఉండదు. టైగర్ అక్కడ ఉందో లేదో, ఇక్కడ టైగర్ లేదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం, మేబీ అదర్ ఎక్కడైనా కనిపించవచ్చు. వెయిట్ చేస్తున్నాం టైగర్ కోసం, అది ఎక్కడ ఉందో ఏంటో. టైగర్ పొడుగుంది, నిద్రపోతుంది, క్రేజీ ఫీలింగ్. భయం వేసింది, గట్టిగా అరిసేసింది ఇప్పుడే. ఎందుకంటే అంత మూమెంట్స్ ఇవ్వకూడదంట, గుండె అసలు ఎంత ఫాస్ట్ కొట్టుకుంటుంది. సరిగా
కానిస్టేబుల్ లేచింది పైకి, దాని పిల్లల్ని పిలిచింది, వచ్చాయి మూడు పిల్లలు వచ్చాయి. వాటిని కప్స్ అంటారా? కప్స్ కప్స్ అంటారు. వెళ్తుంది అది, వెళ్తుంది. ఇండియన్ బోర్ కనిపించింది, అడవి పంది. మనం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైబల్ పీపుల్. వైల్డ్ కప్స్ని చూసి, పులి పిల్లల్ని చూసి అరుస్తున్నారు. అవి బయటికి రాలేదు, లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా ఇంకా చాలా మంచి ఫొటోస్ అయితే వచ్చాయి, కానీ అన్ని ఫొటోస్ ఒక వీడియోలో నేను పెట్టలేం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు నచ్చినట్టయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.